సీడ్ కంపెనీలో కొనుగోలు చేసిన విత్తనాల కంటే రైతుల ఫౌండేషన్ విత్తనాల ద్వారా 4 సంవత్సరాల వరకు వాడుకోవచ్చని వాటిని విత్తుకోవడం ద్వారా వరి చేలల్లో బెరుకులు మొలకెత్తవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ పేర్కొన్నారు. బుధవారం ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలను జెడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పంట చేనులో పండిన పంటలనే విత్తనాలుగా వాడుకుంటే బెరుకులు దిగుబడి తక్కువ రావడం లాంటి సమస్యలు ఉండవన్నారు. టీఎస్ సీడ్స్ నుంచి కొనుగోలు చేసిన సన్న రకం విత్తనాల వల్ల మండలంలో సుమారు 100 ఎకరాల్లో దొడ్డు బెరుకులు వచ్చాయని రైతులు విన్నవించగా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామని తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆఫీసర్ వెంట ఏవో సిద్ధి రామేశ్వర్, రైతులు ఎల్లయ్య యాదవ్, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పోతన్న రవి తదితరులు పాల్గొన్నారు. అడావుడిగా ఇత్తనాలు తెచ్చుకుంటారు. మన ఇత్తనం బాగుండదా? మనం వేసే ఇత్తనం బాగుంటుంది. మరి నమ్మకం లేక వాళ్ళు నమ్మితే మనం వేసే ఇత్తనం బాగుంటుంది. మరి నమ్మకం లేక వాళ్ళు నమ్మితే చెప్తా అంటే ప్రతిసారి మొత్తం మార్కెట్కి వేస్తారు, మళ్ళీ పోయి సీజన్లో మళ్ళీ కొనుక్కొచ్చుకుంటారు. అట్లా లేకుండా ఒక ఫౌండేషన్ ఇత్తనం తీసుకొని ఒక 3-4 సంవత్సరాలు వాడచ్చు. ఇప్పుడు గంగా కవర్ అంతే చేస్తున్నా సార్. మరి అది వచ్చినప్పుడు ఇది కూడా వస్తుంది. కాకపోతే మనకు షోక్ ఏంటంటే వాడు మంచిగా ఇస్తాడు ప్యాకింగ్ చేసి అనుకుంటాం, ఆ లోపల ఉన్నది ఎవరికి తెలియదు. ఇప్పుడు దాని గుట్టు ఇప్పుడు తెలుస్తుంది.